అందరికీ నమస్కారం. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై మై, థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టను, డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా, కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు, దానికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి వచ్చి దీన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు, ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేసిన మీడియా వారికి, స్పాన్సరర్స్కి, అందరికి, ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్, నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాను అనేది వెరీ ఆబ్వియస్. ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబిత గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. పుష్ప 2 లాస్ట్లో చెప్తా, అది అది డెజర్ట్ లాంటిది, అది లాస్ట్లోనే చెప్పాలి, అది లాస్ట్లోనే తినాలి. సుకుమార్ గారి వైఫ్ తబిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం, ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు, నేను ఇలా బనిగర్, నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఎలాగో సుకుమార్ గారు వస్తారు. నేను సుకుమారు మీరు గారు కాకుండా, మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం, ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్, నేను జనరలీ అనను ఈ మాట, నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం, యూనో, మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరు తెలిసిందే. అండ్ తబిత గారు రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యూ, ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు, మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తున్నారు చూసారా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్, ఒక యూనో యూఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ, కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయడం అంటే అది కాదు, మీరు మీరుగా చేయడం అనేది మీరు సొంతగా, అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్, సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను. డార్లింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు, అంటే ఒకట్లే తబిత సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు. అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద సారీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. అండ్ ముఖ్యంగా థ్యాంక్ యూ, ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ద డైరెక్టర్, ఇందాక చాలా బాగా మాట్లాడారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఎప్పుడు ఒకటే మాట అంట, ఎవరు ఎంత బాగా చేసినా, ఒక సినిమాలో 500 మంది పనిచేసినా, 1000 మంది పనిచేసినా, 10,000 మంది పనిచేసినా, వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి, అది డైరెక్టర్. ఆర్టిస్ట్ ఎంత బాగా చేయొచ్చు, టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు, కానీ
వాళ్ళందరి కల్మినేషను ఇస్ ద డైరెక్టర్స్ వర్క్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ గివ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్, లిరిక్ రైటర్స్, ముఖ్యంగా భాస్కర్ భట్ల గారు, అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్. అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్టుల గురించి ముఖ్యంగా చెప్పాలి, రావు రమేష్ గారి గురించి. నాకు ఎంతో నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన. ఎందుకంటే నేను ఆయన రాఘోపాలరావు గారి అబ్బాయి నాకు తెలియదు. నేను వేదం సినిమా చూసి సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను, ఎవరు అందులో ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు, చాలా బాగా చేశారు ఆయన ఆర్టిస్ట్ అంటే ఇలాగా రాఘోపాలరావు గారి అబ్బాయి అని అన్నారు. రాఘోపాలరావు గారి అబ్బాయా అంటే రాఘోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే నేను సడన్గా ఎమోషనల్ అయిపోయాను అవునా అని. ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారు గారి గ్రాఫ్ చూస్తున్నాను. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, అందులో చిన్న క్యారెక్టర్. అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు, ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు. నేను అన్నా, సార్ నేను చూస్తా మీరు ఏళ్తారు నేను చూస్తా అని అన్నా. నేను నిజంగా అలా ఆయన స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నాను, నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు, అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు. అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మన తెలుగు సినిమా చాలా అదృష్టం సార్. నిజంగా మీకు ఎన్నోసార్లు మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను, హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆయన లేకపోతే నేను నిజం చెప్తున్నా ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు. సో హీస్ అన్ ఆర్టిస్ట్ హుల్ పర్ఫార్మ్ ది ఆర్టిస్ట్ అండ్ హీస్ అ ఆర్టిస్ట్ హుల్ పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ రమేష్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆయన ఎప్పుడు చూసినా నాకు ఎప్పుడు ఒకటే ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను, మా తాతయ్య గారు అల్లు రామలింగం గారు, వాళ్ళ నాన్నగారు రాఘోపాలరావు గారు. ఇప్పుడు కాదు, 1970s ఎప్పటి నుంచో అంటే దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్. ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే పాట పాడతాను, ఈనాటి ఈ అనుబంధం ఏనాటిదో. రావు రమేష్ గారు, ఐ హార్ట్ఫుల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఇలాంటి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలో మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ముఖ్యంగా ఆర్టిస్ట్ గురించి చెప్పాలి, మై డియర్ బాయ్ కమ్ హియర్ కమ్ అప్ దా. ఈ అబ్బాయి గురించి నేను పర్టికులర్ చెప్తాను ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను బాంబేలో యాడ్ చేస్తున్నా అండ్ కౌంటర్ నాకు ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్ట్ కాకపోతే నాకు ఆ కంఫర్ట్ రాదు ఎందుకంటే తెలుగు యాడ్ అది. సో ఈ అబ్బాయి కూర్చున్నట్టు, ఈ అబ్బాయి కాలేజ్ సెకండ్ ఇయర్, తను అడిగి ఏం చేస్తున్నావు అంటే థర్డ్ ఇయర్ కాలేజ్ చేస్తానన్నా అది ఇది అని చెప్పాడు. అసలు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉందన్నా. ఓకే, కాలేజ్ అయిపోయిన వెంటనే సినిమాల్లోకి రా, ఎక్కువ టైం వేస్ట్ చేయగానని అలాగా ఆ అబ్బాయి అక్కడ చిన్న యాడ్ నుంచి ఇవాళ నిన్న కంగ్రాచులేషన్స్ ఫర్ ఆయ సినిమా ఆల్సో. ఏంటి మొత్తం ఫ్రైడే ఫ్రైడే నీ సినిమానే ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ యునో. అండ్ నా సాంగ్స్ అన్నీ చేసి నన్ను మళ్ళీ రిప్రజెంట్ చేసి, నేను సినిమా చేయిపోయినా నా తరఫున నువ్వు చేసి ఫ్యాన్స్ మరొకసారి గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ దాట్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. నో నో, యూ నీడ్ టు గో, యూ విల్ గో అ లాంగ్ వే, నో యూ విల్ గో అ లాంగ్ వే. ఇలా కష్టపడి వచ్చిన వాళ్ళని నాకు చాలా ఇష్టం. అండ్ ఈ సినిమా హీరోయిన్ గురించి ముఖ్యంగా చెప్పాలి, మన తెలుగు అమ్మాయి రమ్య. రమ్య, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ దిస్ మూవీ డస్ గుడ్ థింగ్స్ ఫర్ యూ. నీలాగా ఇంకా చాలామంది అమ్మాయిలు రావాలి. అండ్ దిశా గారు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తానండి ఇలాగా, ఇంతకు ముందు కలిసాను గుర్తులే కానీ మిమ్మల్ని ఎప్పుడు సినిమాలో ఈరోజు చిన్నప్పుడు ఎమ్మెల్యేల సినిమాలో ఎలా చూడటం తప్ప ఇదే ఫస్ట్ టైం లైవ్లో చూడటం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, ఇట్స్ సో గుడ్. పుష్ప లాస్ట్లో ఈ సినిమా ఈ ఫ్రైడే వస్తుంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఐ విష్ ఈ సినిమా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే
థియేటర్లు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. జనాలు వచ్చి పెద్ద సినిమాలకే వస్తున్నారు, కాకపోతే ఈ మధ్య అన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్కి జనాలు వస్తున్నారు. అది చాలా మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ ఫ్రైడే కూడా కంటిన్యూ అవ్వాలి. ఈ సినిమా వచ్చి మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఈ సినిమా విషయం పక్కన పెట్టి ఇంకొక విషయం చెప్పేస్తాను. ఐ వుడ్ లైక్ టు అది లాస్ట్ ఇంకొక విషయం ఉంది. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద నేషనల్ అవార్డ్ విన్నర్స్ దిస్ ఇయర్. మొన్నే నేషనల్ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా నాకు లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు నేను అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ఎవరెవరికి వస్తే బాగున్నాను, నేను మనసులో నిజంగా అనుకున్నాను కాంతారాకు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. రిషబ్ శెట్టి గారికి వచ్చినందుకు సభాముఖంగా లైక్ టు కంగ్రాచులేట్ రిషబ్ శెట్టి గారు ఫర్ విన్నింగ్ ద నేషనల్ అవార్డ్. అండ్ ఎప్పటి నుంచో నిత్యా మెనన్ అనేది నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, నా మంచి ఫ్రెండ్ అమ్మాయి. సో నిత్యా కంగ్రాచులేషన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు గాట్ నేషనల్ అవార్డ్. యువర్ యాక్టర్ హూ ట్రూలీ డిజర్వ్స్ టు గెట్ దిస్ అవార్డ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ అలాగే మన తెలుగు సినిమాల్లో కార్తికేయ సినిమాకి వచ్చింది మొత్తం నిఖిల్ గారికి, చందు మండేటి గారికి, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్, మాస్టర్ కంగ్రాచులేషన్స్. మీకు వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే కొరియోగ్రాఫర్ అనేది నేను చాలా క్లోజ్గా పనిచేసిన టెక్నీషియన్. నాతో ఎన్నో సాంగ్స్ చేశారు, మంచి బుట్టబొమ్మ ఇలాంటి మంచి మంచి పాటలు చేసిన జానీ మాస్టర్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో మన తెలుగులోకి వచ్చినందుకు మనం అందరూ గర్వించాలి. అండ్ ఇంకా లాస్ట్ నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను, నేను భయపడతాను, నాకు భయం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం అది, నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను జనరల్గా సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను. కానీ ఒక అంటే కొంచెం సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా, ఒక నమ్మకం కూడా కాదు, అది నమ్మకం అనాలా అది ఏమనాలా నాకు తెలియదు, కానీ నాకు ఎందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి, నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే అది ఇది కాదు, డిసెంబర్ 6న అసలు తగ్గేదేలే, ఇది మాత్రం ఫిక్స్. మీ అందరికీ తప్పకుండా, మీ అందరికీ ఎస్పెషలీ, సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. నేను కేవలం ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్, మై డియర్ ఆర్మీ, ఓన్లీ మీకే చెప్తున్నా, నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు, కేవలం మీకు చెప్తున్నా, నా బంగారం అంతే. అలా షోల్డర్ కొట్టి లోపల రా, మా డైరెక్టర్ గారు చూడు అస్సలు తగ్గేదేలే అని సరిగ్గా చూపియని అంటున్నారు. ఒక్క నిమిషం, అల్లు అర్జున్ గారు చూసారా ఎంత చెక్కుతున్నారు. ఇదే కాదు సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు. సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి, ఏది ఏంటని మీరు చూడాలి. బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్దు కాబట్టి, నా ఫ్యాన్స్ మరి చెప్తున్నా, ఎలా ఉన్నా మీకు నచ్చుద్దు కాబట్టి నా బంగారం, ఈ సినిమా మాత్రం మీకు అంకితం, బంగారం ఈ సినిమా మాత్రం మీకు అంకితం. ఇందాక నుంచి డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు, పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అన్నం మేమందరం వెయిట్ చేస్తున్నాం, మీరేమంటారో చెప్తారు. ఒకటి అంటే యాక్చువల్గా పుష్పవన్ అనేది మా కోసం చేసుకుంటూ చేసుకున్నాం,
డెఫినెట్గా పుష్పాట్ అనేది మీకోసం చేసింది. అంటే కొన్నిసార్లు ఒక్కరోజు చేయాల్సింది రెండు రోజులు చేయాల్సి వచ్చింది, అది మీకోసమే. ఆ ఒక్కరోజు మీ లిస్టులోనే నేను ఒక్కరోజు తను కష్టపడాల్సి వచ్చింది, రెండు రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఒక్కోసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది, రెండుసార్లు కష్టపెట్టాడు. సో ఎక్కడ పర్ఫార్మెన్స్లో తగ్గేదే లే, మూవీ విషయంలో అస్సలు తగ్గేదే లే. సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను, కానీ అందుకే ఇప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా. December 6th థ్యాంక్ యూ మరోసారి కమింగ్ బ్యాక్ టు దిస్ ఈవెంట్. లాస్ట్లో ఈ సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది, మీరందరూ చూసి దీన్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్కి వచ్చి మీ ఉత్సాహం చూసి చాలా కిక్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సచ్ బిగ్ ఈవెంట్. అండ్ ప్రతిసారి సుమా గారు థ్యాంక్స్ చెప్పాలనుకున్నా మర్చిపోతాను. థ్యాంక్ యూ సుమా గారు, మొత్తం ఇప్పుడే కాదు ఇంతకు ముందు చేసిన అన్ని ఈవెంట్లకి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మేము చెప్పకముందే సుకుమార్ గారు పిలిచేశారు అందరినీ ఆన్ స్టేజ్. అండ్ తబిత గారు టికెట్ని అల్లు అర్జున్ గారికి ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.